ఫ్రెండ్స్ అందరికీ హనుమద్వ్రత శుభాకాంక్షలు. అక్కడ తులసి మాల కనిపిస్తుంది కదా, అది నేనే కట్టాను. రాములు వారు అక్కడ నవగ్రహ పూజ చేశారు, గాయత్రి హోమం చేశారు. అది అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి నవగ్రహాలు అన్నమాట. రాహు కేతు శని అవి ఉంటాయి కదా నవగ్రహాలు. నవగ్రహ పూజ చేశారు, ఒక నలుగురు జంటలు కూర్చొని చేశారు, పురోహితులు చెప్పారు. నవగ్రహాలన్నింటికి పూజ చేసిన తర్వాత గాయత్రి హోమం కూడా చేశారు. ఇది మార్నింగ్ చేశారు నవగ్రహాలకు పూజ. నేను ఇది ఫస్ట్ టైం, మీరు ఎప్పుడైనా చూసారా ఇది ఇలా పూజ చేయడం? అక్కడ పూజ చేసి అక్కడ పూజ చేసేస్తారు. గాయత్రి హోమం మార్నింగ్ చేశారు, నవగ్రహ పూజ చేశారు. మా రూపి కొద్దిగా మీకు సూర్యుడి నుంచి కూడా
ఇవాళ భూమి నుంచి సూర్యుడు వరకు కూడా ఎంత ఉందో ఒక టైంలో మనకి ఋషులే గ్రంథంగా చెప్పారు. ఎలాగూ మనకి హనుమాన్ చేసి ఉంటుంది, శత సహస్రయోజన ఫలభారము అని పేసనే ఉంది. అది హనుమ చేతులు హనుమాన్ చేసిన అందరికి కూడా తెలుసు, దాని అర్థం తెలియదు. దాని ఒక యోజనం అంటే 7.5 కిలోమీటర్లు. శత సహస్ర, శత అంటే 100, సహస్ర అంటే 1000, 100,000, 100,000, 7 లక్షల చిల్లర మనకి భూమి నుంచి కూడా సూర్యుడి వరకు కూడా ప్రయాణించి ఆయన కొండను భ్రమించినట ఈ యొక్క ఆంజనేయ స్వామి ఎంతగా ఉంటాడు కదా, పండులాగా భ్రమించి వెళ్ళాడని చెప్పేసి చెప్తారు. మనకి ఇవాళ నాసా వాళ్ళు కూడా ధృవీకరించారు, పూర్వం ఋషులంతా కూడా టెక్నాలజీ అనేటువంటిది లేనప్పుడే ఋషులు దైవ దృష్టి ద్వారా గ్రహించి చెప్పారు. హిందువులు చేసేటువంటి ఆ యొక్క గణితానికి గణితం కూడా సరిపోయింది. ఈ సూర్యుడు భూమి నుంచి సూర్యుడు ఉండేటువంటి యోజనాలు అన్ని కిలోమీటర్లు ఉందని చెప్పి చెప్పారు. అది మన హైందవ సాంప్రదాయంలో గొప్ప. మనం మానవుడిగా పుట్టడం గొప్ప కాదు, నీవు ధర్మ సర్వధర్మాన్ని ధరించ మామేకం ధరణం గజ అహంగా సర్వకామేభ్యో మోక్షేక్షామాసు. నీవు మానవుడిగా పుట్టావు దేనివల్ల, ఎందుకంటే ఆహార వైవైలంచ సామాన్యమేత పశుమిందరాణ ధర్మోదేశం అని కో విశేష ధర్మోద వీరైన పశువిస్తమాన. ఆహారం ఆకలి, అలాగే నిద్ర చచ్చిపోదనేటువంటి భయం కామం, ఈ నాలుగు కూడా మనిషికి పశువుకి కూడా సమానంగా ఉంటాయట. మరి ఏంటి మనిషికి ఇచ్చిన గొప్ప, ధర్మోహిదేశం అదికో విశేష, ఇది ధర్మము ఇది అధర్మం అనేది ఉందే అది చేయగలిగినటువంటి తత్వం ఉందే అదే మానవుడు. ధర్మోదహీనైన పశువిస్తమాన, ఇది ధర్మాన విధంగా తన యొక్క స్వార్థం కోసం ఎప్పుడైతే భగవంతుడు లేదు ప్రకృతి లేదు అంతా నేనే అని అనుకునే అహంకారంతోనలో వాడు పశువుతోట, అలా ఇలా ఎప్పుడైతే అహంకారంతో నేను అనేటువంటి భావన కలుగుతో ఇట్లాంటి ఉపద్రవాలని వచ్చి భగవంతుడు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాడు. అందుకే ఈ యొక్క ఉపద్రవాన్ని హరికారులు కూడా అతను నమస్కారం చేసుకుంటున్నాం, ఎంతో యజ్ఞాలు చేసుకున్నాం అదే కూడా. కాబట్టి అతను చెప్పండి ఓం హనుమదే నమః, ఎందుకంటే